గోవిందరాజు గుట్టుపై వెలిసిన శ్రీ నీలాభూదేవి గోవిందరాజుల స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు నేటి నుండి అత్యంత వైభవంగా జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు చింతకుల సునీల్ కుమార్ సూపర్ టీవీతో అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారాయణ, సుధాకర్, శ్రీనివాస్ కుమారులతో పాటు ఆలయ అర్చకులు వేణుమాధవ్, కిరణ స్వామి, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీభూ నీలాసి పేతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి గారు అనేక వేల సంవత్సరాలుగా ఈ గోవిందాద్రి కొండపై వేంచేసి ఉండడం అనేటువంటిది భక్తజనులు చేసుకున్నటువంటి పుణ్యంగా భావించవచ్చు. ఈ గోవిందరాజస్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నగారుగా చెప్పబడుతూ తిరుమలలో కూడా స్వామివారు పూజలు అందుకుంటున్నాడు. తిరుమల తర్వాత అంతా రెండవ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా ఈ గోవిందాద్రి కొండపైన స్వామివారు వేయించేసి ఉండడం, శ్రీభూనీలాసమైతుండే వేయించేసి ఉండడం, దేవర్షి అయినటువంటి నారదుల వారు స్వామివారిని సేవిస్తూ ఉండడం, స్వామివారు శేషశయనుడుగా ఉండడం అనేటువంటిది ఇక్కడ మనకి విశేషంగా కనిపిస్తూ ఉన్నది. స్వామివారు భక్తుల పాట కోల్చిన వారికి కొంగు బంగారంగా, అడిగిన వారికి లేదనకుండగా ఆపద మొక్కల వాడుగా ప్రసిద్ధి చెంది అనేక వేలాది మంది భక్తులు దర్శిస్తూ ఉన్నారు, స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనకి చైత్రమాసంలో ఉగాది నుండి ప్రారంభమయ్యి పంచమ నుండి అధ్యయనోత్సవాలు అయి పూర్తి చేసుకొని అష్టమి రోజున మనకి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా నవమి రోజున తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి రోజున, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆ స్వామివారి యొక్క పెద్ద రథోత్సవం అనేటువంటిది పురవీధుల గుండా ప్రయాణిస్తూ దాదాపు 6 కిలోమీటర్ల మేరగా ప్రయాణించి 4వ రోజుకి స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. తూర్పు దిశలో నూతనమైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. అట్లా చేయగలిగినట్లయితే ఇంకా ఎక్కువ మంది లక్షలాది మందులు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి నాయకులందరూ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఇలాంటి మహోన్నతమైనటువంటి క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఆకాంక్షిస్తూ ఆహ్వానిస్తున్నాం. గోవిందరాజ స్వామి దేవాలయము స్వయంభూ, ఇక్కడ శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేత నారద మహాముని కూడా ఈ యొక్క మా విగ్రహం లోపల ఉంటారు. ఈ అనేక పురాతన సంవత్సరాల నుంచి కూడా మా ఇలవెల్పుగా ఉంటున్నటువంటి గోవిందరాజస్వామి ఇక్కడ ఉన్న తిరుపతిలో ఉంటారు. ఈ గోవిందరాజస్వామి వెంకటేశ్వర స్వామికి అన్నగా ఉంటారు. ఏదైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి తీసుకున్నటువంటి డబ్బులు వాటిని మన వరాల కుంచంతో కొలిసి మళ్ళా వడ్డీని కట్టేటువంటి ప్రక్రియను మా గోవిందరాజస్వామి గారు చేస్తుంటారు. కాబట్టి అలసిపోయి అలసిపోయి ఆయన పడుకుంటాడు. దాదాపు పడుకున్న విగ్రహమే ఎక్కువ ఉంటుంది. ఆ విగ్రహానికి అతనికి ఉన్నటువంటి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి భార్యలైనటువంటి వారు ఆయన కాళ్ళ దగ్గర ఉండి సపర్యాలు చేస్తుంటారు అలసిపోయినటువంటి గోవిందరాజస్వామికి. అదే విగ్రహము ఇక్కడ ఉంటుంది. ఒకటి గుండుకు కూడా, ఏదైతే విగ్రహం పైన ఉన్నటువంటి గుండుకు స్వయంభూగా ఉంటాడు. విశిష్టమైన ఏంటంటే ఆంజనేయ స్వామి కాలు కింద మన శనీశ్వరుడు కూడా ఉంటాడు. ఇక్కడ అన్నీ కూడా అద్భుతమైనటువంటి దేవతా స్వరూపాలు అన్నీ కూడా ఇక్కడ చాలా పురాతనంగా ఉన్నటువంటి దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయము అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రథోత్సవము పురవీధుల గుండుగా జరుగుతుంది. ఈ రథానికి రథసారథులుగా ఇక్కడటువంటి ముదిరాజు వంశస్థులు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రథాలను గుంజేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయ్యగారులు కూడా 3 వంశస్థులు ఉంటారు. ఇది వరియోగుల, మన కుర్మాచలం జగన్నాథం వంశస్థులు, వాళ్ళు కూడా ఈ యొక్క అనువంశికంగా ఉన్నటువంటి అయ్యగారులు కూడా ఈ యొక్క స్వామివారిని నిత్యం సేవిస్తూ ఉంటారు. 23వ తేదీ వరకు ఈ యొక్క మన రథోత్సవం ముగుస్తుంది. తర్వాత పుష్పయాగంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరుగుతుంది.
ఈ యొక్క పురవీధుల గుండా కూడా ఎందుకు తిరుగుతారంటే, గతంలో ఈ యొక్క గోవిందరాజ స్వామి ఈ వరంగల్ నగరంలో ఉన్నప్పుడు ఆ ఈ ఊరు మొత్తం కూడా కలరా వచ్చి అందరు కూడా ఈ ఊరును ఖాళీ చేసిపోయినటువంటి క్రమం లోపల ఒక వైశ్య కుటుంబం పైన ఉండి దాన్ని అభిషేకం చేసి ఆ అభిషేకం నీళ్లు ఈ యొక్క మొత్తం ఈ నగరం లోపల చల్లి ఏదైతే రథం ఎక్కడనైతే తిరిగిందో అక్కడి వరకు కూడా ఈ అన్ని ఈ యొక్క రోగాలు అనేటువంటి పోయినాయి అనేటువంటిది పూర్వం మా పూర్వీకులు చెప్తుంటారు. ఈ రథాన్ని ప్రతి సంవత్సరం కూడా పురవీధులు కూడా తిప్పి స్వామివారి మన యొక్క అనుగ్రహానికి మేమందరం కూడా పాత్రలు అవుతున్నాం. ఈ అంతా కూడా మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం.